అనుకున్నట్టే అయింది అధికార యంత్రాంగం అడ్డంకులు సృష్టించింది ఏకంగా కర్ఫ్యూ పెట్టేసింది ఈవీఎంల మీద అనుమానాలతో స్వయంగా గ్రామ పంచాయతీ పెద్దలే బ్యాలెట్ పేపర్లతో రీఎలక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధమైన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వాటర్లను అధికార యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే గ్రామంలో కర్ఫ్యూ కూడా విధించింది రీ ఎలక్షన్ అనేది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ అధికార యంత్రాంగం చెబుతోంది స్వయంగా కలెక్టర్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అక్కడ గస్తీ తిరుగుతూ ఎవరిని ఓట్ల ఏర్పాటుకి కానీ పోలింగ్ ప్రయత్నాలకు కానీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది దీని మీద గ్రామస్తులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఆ పంచాయతీలో మొత్తం పంతొమ్మిది వందల ఓట్లు ఉన్నాయి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వెయ్యి మూడు ఓట్లు వచ్చాయి సుదీర్ఘ కాలంగా అక్కడ ఉన్నటువంటి దన్కర్ కమ్యూనిటీ సంబంధించినటువంటి డామినేటెడ్ విలేజ్ కావడంతో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థి ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి చెందినటువంటి ధనకర్ కులానికి చెందినటువంటి అభ్యర్థికి ఎప్పుడు ఆధిక్యం వస్తూనే ఉంటుంది భారీగా పదిహేను వందల ఓట్లు పోలైతే అందులో డెబ్బై శాతం వరకు కూడా ఎన్సీపీకే దక్కిన చరిత్ర ఆ గ్రామంలో ఉంది కానీ మొన్నటి ఎన్నికల్లో అందుకు భిన్నంగా తొలిసారిగా బీజేపీకి మెజార్టీ దక్కింది వెయ్యి మూడు ఓట్లు బీజేపీ పార్టీ అభ్యర్థికి పోలయ్యాయి ఆ తర్వాత కేవలం ఎనిమిది ఓట్లు మాత్రమే ఎన్సిపి అభ్యర్థికి దక్కాయి దాంతో అక్కడ అనుమానాలు బలపడ్డాయి గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈవీఎంల మీద అనుమానాలతో రిటర్నింగ్ ఆఫీసర్ను కలిశారు గ్రామస్తులంతా కలిసి తమ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించాలని కోరారు దానికి ఎన్నికల నిబంధనలు అనుకూలించమంటూ అధికారులు చేతులెత్తేశారు దాంతో స్వయంగా తమకు తామే రీపోలింగ్ జరిపేందుకు సన్నద్ధమయ్యారు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించి మొన్నటి ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓటేశారో వాళ్ళకే మళ్ళీ వేయాలంటూ గ్రామ యంత్రాంగం పిలిపించింది దానికి తగ్గట్టుగా అంతా సిద్ధం చేశారు అంతే అధికార యంత్రాంగం రంగంలో దిగిపోయింది పోలీసుల్ని భారీ సంఖ్యలో మోహరించారు సుమారుగా వంద మంది పోలీసులు ఇప్పుడు ఆ గ్రామంలో గస్తీ తిరుగుతున్నారు ఈరోజు డిసెంబర్ మూడో తారీఖున పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రీఎలక్షన్ రీపోలింగ్ నిర్వహించేందుకు సిద్ధపైతే వారి మీద కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ గ్రామంలో రీపోలింగ్ జరిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈవీఎంల బండారం బయటపడితే అది ఎక్కడి వరకు దారితీస్తుంది అన్న ఉత్కంఠ చర్చ సర్వత్రా సాగుతుంది ఆ సమయంలో ఆ గ్రామంలో రీఎలక్షన్ జరగకుండా అడ్డుకోవడం కోసం ఎన్నికల యంత్రాంగం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సిద్ధపడడం ఆసక్తికర వ్యవహారంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ గ్రామస్తులు స్వయంగా రిటర్నింగ్ అధికారితో పాటుగా జిల్లా మ్యాజిస్ట్రేట్ను కూడా కలిశారు జిల్లా కలెక్టర్ను కూడా కలిసి రీపోలింగ్ జరపాలని కోరారు కానీ దానికి యంత్రాంగం అంగీకరించకపోవడంతో తాముకు తామే పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధపడ్డారు ఆ దశలో కూడా అక్కడ అవకాశం లేదంటూ అడ్డుకుంటున్న తీరు మీద గ్రామంలో కర్ఫ్యూ పెట్టి వీధి వీధిన పోలీసులు గస్తీ పెడుతూ ఎవ్వరూ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఆసక్తికర చర్చకైతే ఆస్కారం ఇస్తుంది గ్రామ పెద్దలు మాత్రం పోలీసులు తమను ఎంతగా అడ్డుకున్నా రీపోలింగ్ జరిపి తీరుతామని అంటున్నారు ఈ రోజు అడ్డుకుంటే మరుసటి రోజు జరుపుతాం మరుసటి రోజు అడ్డుకుంటే ఆ తర్వాత జరుపుతాం ఎప్పటికైనా మా గ్రామంలో రీఎలక్షన్ రీపోలింగ్ జరిపి తీరుతామంటూ హెచ్చరిస్తున్నారు దీంతో గ్రామస్తుల పట్టుదల నడుస్తుందా పోలీసుల పహారాతో అధికార యంత్రాంగం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయా చూడాలి మరి ఆ గ్రామంలో ప్రస్తుతం అయితే ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్పటికప్పుడు కీలకమైనటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్